హై ఫ్రెండ్స్ తెలంగాణకు నెక్స్ట్ సీఎం ఈటెల రాజేందర్ లైన్ క్లియర్ చేసిన బీజేపీ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ దూకుడు పెంచింది ఏకంగా నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది అయితే సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటం పాలై రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారని మనందరికీ తెలిసిన విషయమే మల్కాజ్గిరిలో ఎంపీగా విజయం సాధించిన తర్వాతనే రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ కు మరింత దగ్గర కాగలిగారు ఈ క్రమంలో పిసిసి చీఫ్ బాధ్యతలను కూడా చేపట్టి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి సీటును కూడా దక్కించుకున్నారు అయితే ఇవాళ బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థికి ఈటల రాజేందర్ పేరుని ప్రకటించిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ సీఎం ఈటెల్ రాజేందర్ అంటూ బాగా చర్చ జరుగుతోంది దీనికి ఓ లాజికల్ సమాధానం కూడా ఆయన అభిమానులు చెబుతున్నారు గతంలో రేవంత్ రెడ్డి మాదిరిగానే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఈటెల రాజేందర్ కూడా ఈసారి మల్కాజ్గిరిలో ఎంపీగా విజయం సాధించి నెక్స్ట్ తెలంగాణ సీఎం అవుతారు అని చెప్పి ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అనధికారికంగా సీఎం అభ్యర్థిగా ఈటల రాజేందర్ను బీజేపీ ప్రమోట్ చేసిన విషయం మనకు తెలిసిందే తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తాం అని ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ తేల్చి చెప్పింది దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఈటల రాజేందరే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది అయితే ఆయన పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవటం బీజేపీ కూడా సింగిల్ డిజిట్కే పరిమితం కావటంతో ఈటల రాజేందర్ కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీ సీటు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట అంతేకాకుండా చాలా ఏళ్లుగా తాను మల్కాజ్గిరి ప్రాంతంలోనే నివాసం ఉండటం విశేషం కాబట్టి తనకి ఈ సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తానని చెప్పి ఈటెల్ రాజేందర్ బీజేపీ హైకమాండ్ నట్లు కోరారట మరి చూద్దాం ఈటెల్ రాజేందర్ గారికి కూడా మనం కంగ్రాచులేషన్ చెబుదాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ పేరెంట్ టీవీ